నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ముఖ్యంగా ఒక పుస్తకం రాసిన లేకపోతే సినిమాల్లో చాలా సందర్భాల్లో అంకితం అనే మాట చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు. అంకితం ఇచ్చారు అని అంటే అది తీసుకున్న వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి కూడా అది సంతోషం విషయం పక్కన పెడితే ఒక గౌరవ సూచకం అది. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు ప్రధాన పాత్రలో పోషించిన మళ్ళీ పెళ్లి సినిమాను కృష్ణ గారికి అంకితం అంటూ ఇప్పుడు నరేష్ గారు మాట్లాడడం పెద్ద విమర్శల పాలవుతోంది. ఎవ్వరు ఒప్పుకోవట్లేదు, చాలా మంది దాన్ని విమర్శిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో కృష్ణ గారికి అంకితం చేయడం పట్ల ఈ మళ్ళీ పెళ్లి సినిమాను మీ స్పందన ఏంటి? ఇక్కడ నరేష్ తాలూకు కార్యక్రమాల పట్ల ప్రజలకు ఒక విధమైన వ్యతిరేకత వచ్చింది. ఒకటి, ఈ మధ్యకాలంలో ఆదిశేషగిరిరావు గారిని ఎవరో అడిగారు, ఏమండి నరేష్ నాగో భార్య ఆవిడ పవిత్ర లోకేష్ గురించి ఏం చెప్తారు అని అడిగితే ఆయన సమాధానం చెప్పాడు. నరేష్ ఎవరో నాకు పెద్ద తెలియదండి అన్నాడు. అంటే నరేష్ ఎవరో నాకు పెద్దగా తెలియదు అంటే ఈయన నిజంగా అనకూడదు కానీ అసలు ఏదో చేసుకోవాలన్నమాట. కానీ అది ఆయన మాట పయనం చేసి ఈ సినిమా తాలూకు ఒక మైకంలో పడిపోయి సినిమా బాగుంది, వినోదం ఉంది, తర్వాత ఏమో ఒక మంచి మెసేజ్ ఉంది అని చెప్పేసి ఈయన చెప్పుకొని తిరుగుతున్నాడు. జయసుధ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు, అంటే ఒక సక్సెస్ మీట్ లాగా మాట్లాడారు. May 31 కృష్ణగారి తాలూకు బర్త్డే. మన మే మాసంలో ఇద్దరు సూపర్ స్టార్ తాలూకు బర్త్డే ఉంది. May 28 ఏమో ఎన్టీ రామారావు గారి బర్త్డే, May 31 ఏమో కృష్ణగారి బర్త్డే, May 4 దాసరి నారాయణరావు గారి తాలూకు బర్త్డే. ఈ మే మాసాన్ని మాత్రం ఎవరూ మర్చిపోరు అన్నమాట. అలాంటి May 31 ఈ సినిమాని, ఏది విజయకృష్ణ బ్యానర్ మీద తీసినటువంటి ఈ సినిమాని, అంటే ఇది మన మళ్ళీ పెళ్ళి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తారని చెప్పారు. దీని మీద వ్యతిరేక పవనాలు చాలా ఇస్తున్నాయి, ఎందుకంటే మంచి సినిమా ఏదైనా కొంచెం అందరికీ నచ్చే సినిమా, మన బలగం ఉంది సినిమా, ఆ సినిమాలో ఏముందో తెలియదు, ఆ సినిమాని విజయకృష్ణ మూవీస్లో అంకితం చేస్తున్నామంటే ఎంత బాగుంటుంది. అయితే రా బ్రహ్మాండంగా ఆస్కార్ కొట్టినటువంటి సినిమాని మీ తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి దాని పేరేం పేరు విజయ్ దేవరకొండ సినిమా ఉంది. ఇలాంటి సినిమాలు బాగా సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాల్ని వాళ్ళకి అంకితం చేస్తే బాగుండేది. కానీ ఇట్లాంటి సినిమాలు దీన్ని ఏమంటున్నారంటే ఒక విధంగా మదన మన్మథ రమణి ఇట్లాంటి కథల్లాగా అనుకుంటున్నారన్నమాట. అంటే వయసు మీరిన వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా అంటే ఎమోషన్స్ ఉంటాయి, కానీ వయసు మీరిన వాళ్ళలో ఎమోషన్ కంటే ముఖ్యంగా ప్రేమే ఉంటుందన్నమాట. 60 సంవత్సరాలు దాటిన తర్వాత నా బొంద ఎమోషన్ ఏముంటుంది, ప్రేమ ఉంటుంది. ఒక క్షణం దూరం అయిపోతే నేనేమైపోతాను, నేను చచ్చిపోయినప్పుడు అవి ఉంటుందో ఉండదో, ఇది ఉంటుంది ఎక్కువగా. అది నిజమైన ప్రేమ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అంతవరకు ఉన్నది ఒక ప్రేమ అయితే దయచేసి ప్రేక్షకులు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ, నిజమైన త్యాగ గుణం. మీరు తినండి అంటే మీరు తినండి అనుకుంటారు, 60 ఏళ్ళ తర్వాత చాలా అందమైన జీవితం. ఎందుకు మనం మిథునం సినిమాలో లక్ష్మి గారు బాలసుబ్రహ్మణ్యం గారు అవునవును సినిమా అంతా ఇద్దరే ఉంటారు, ఇద్దరే ఉంటారు, ఇంకొక క్యారెక్టరే ఉండదు. అవును, అత్యద్భుతం అవ్వలేదు ఆ సినిమా. అదేనమ్మా, ఎందుకంటే ఉన్న వాస్తవం ఏంటంటే ఒకరిని గురించి ఒకరు ఆలోచిస్తారు, ఒకరి ఒడిలో ఒకరు పడి చచ్చిపోదాం అనుకుంటారు. అటువంటిది కానీ హ్యూమన్ ఎమోషన్స్ అనే మాట వచ్చేసరికి నాకు ఎక్కడో కొంచెం కెడుక్కు మంది. ఎమోషన్స్ ఏ ఉంటాయమ్మా, ఎమోషన్స్ కాదు, ఎమోషన్స్ వయసులో ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్ ఒకవేళ నీకు ఎమోషన్ ఉన్నా సరే నీ తాలూకు అంటే ప్రకృతి సహకరించాలి కదా. అందువల్ల ఇట్లాంటి వాటికి కొంత
విన్న ప్రేక్షకులు కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్తో ఉంటారు. అటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నటువంటి సినిమాని ఎందుకు అంకితం చేయడం? మంచి సినిమా చేయొచ్చు కదా. అసలు ఈ సినిమాకి విజయకృష్ణ మూవీస్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టుకోవాలా అని మిగతా వాళ్ళ ప్రజల తాలూకు ఉద్దేశం. విజయకృష్ణ అనే పేరే పెట్టాలా? ఏదైనా పేరు పెట్టుకోవచ్చు కదా. అది పేరు పెట్టకుండా నా ఈ సినిమాని వాళ్ళకి అంకితం అని చెప్పడం కొంత మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, ఆ కృష్ణ గారు విజయ నిర్మల గారి బంధాన్ని చాలా పవిత్రమైన బంధంగా చూస్తారు. అంటే కృష్ణ గారికి పెళ్ళయ్యి భార్య ఉన్నప్పటికీ, విజయ నిర్మల గారిని రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరి బంధము అందరికీ ఒక ఆదర్శప్రాయం అనుకోవాలేమో, అంటే రెండో భార్య కదా అట్లా అనుకోలేదు ఎవ్వరూ కూడా. అలాంటి బంధం మాది కూడా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు నరేష్ గారు అంటూ కూడా అంటున్నారు. కృష్ణ గారికి విజయ నిర్మల రెండో వివాహం, వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితంలో కూడా కొన్ని అపశృతులు వచ్చాయి. కృష్ణ గారు నలిగిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఆ విజయ నిర్మల గారి తాలూకు, అంటే ఆయన తాలూకు వేళ, ఆయన తాలూకు క్రమశిక్షణ, ఆయన తాలూకు ఆరోగ్యం, ఆయన తాలూకు మందు మాకులు, ఆయన తాలూకు భోజన వస్తువులు, ఆయన తాలూకు స్నానపానాలు, ఇట్లా అంటే ఆల్మోస్ట్ చాలా ఆయన ఆవిడ ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సంపన్నుడు తాలూకు భార్య ఎలా ఉంటుందో అలాగ అయిపోయిందన్నమాట. ఈ పల్లెటూరు సంపన్నుడు ఎందుకంటామంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా ఉంటాయి, కానీ వీపు భార్యతో ఉంటుంది, ఒళ్ళంతా భార్యతో శుభ్రం చేస్తుంది, అన్ని దగ్గరుండి భార్య అన్నం తినిపిస్తుంది, ఇలా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏదైనా పని ఉందంటే భర్త భార్యకి సేవలు చేయడం, భార్య భర్తకి సేవలు చేయడం, అలాగ వాళ్ళిద్దరూ ఉన్నారన్నమాట. ఒకరు లేకపోతే ఒకరు గడియైనా గడపలేని పరిస్థితులు. ఎంత కాకపోతే ఆ భార్య శివసాయుధ్యం పొందిన తర్వాత ఈ కృష్ణ గారు, నా భార్య తాలూకు విగ్రహం ఇక్కడ కావాలి. ఏదో పురాణాల్లో రాముడు పక్కన సీత విగ్రహం ఉంది స్వర్ణ సీతగా, ఇక్కడ కృష్ణగారి పక్కనేమో విజయ నిర్మల గారు అలా కూర్చున్నట్టుగా అక్కడే కూర్చుండేవాడు ఈయన కూడాను. ఎందుకంటే యాజీఫ్ ఆవిడ పోలేదు, నా దగ్గరే ఉంది, ఎక్కడ పోతుంది నేను లేకుండా, నేను కలిసిపోతా, నేను వచ్చేసినట్టయితే అప్పుడు వెళ్ళిపోతుందేమో, అంతవరకు నా దగ్గరే ఉంటుంది అనేటువంటి ప్రగాఢమైన భావన కృష్ణ గారికి ఉంది. కనుక ఆయన జీవితం అంతా, అంటే నిర్మల గారు పోయినప్పుడే ఆయన మానసికంగా పోయారు. మనం చూసాం చిన్న పిల్లాడిలాగా ఏడ్చేశారు ఆయన. అవునండి, కృష్ణ గారు పోగానే మానసికంగా ఇంక లేరు, ఏదో బొమ్మడిగా దేవస్థానంలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే భార్య పోయిందో అప్పుడే పూర్తిగా ఆయన వదిలేసుకున్నాడు అసలు. అంతే కదా, మరి ఎన్నాళ్ళు పోయాడు, చాలా తక్కువ టైంలో పోయాడు కదా, పోయాడు కదా. తర్వాత ఏమైంది, మన ఒరిజినల్ ఇందిర గారు కూడా పోయారు, ఇంకేముందండి. అలా అదంతా మనం వాళ్ళతో పోల్చకూడదు. మరి ఈయన పోల్చాడు, పోల్చినందుకు జనం ఎలాగ రిసీవ్ చేసుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. అదే సినిమా అంటే బాగుందంటారా బాగలేదంటారా అనేది జనం చెప్తారు పబ్లిక్. మనం బాగుందంటే వాళ్ళు ఊరుకోరు, మనం బాగలేదన్నా ఊరుకోరు. కనుక ప్రజలు దానికి సరైనటువంటి తీర్పు చెప్తారు. కానీ వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటే బాగుండేది. ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించవలసింది కనుక వాళ్ళ జీవితానికి వాళ్ళు న్యాయం చేకూర్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.